హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం రాష్ట్రపతి ద్రౌపది ముర్మ గారు మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ప్రధానంగా తొమ్మిది రాష్ట్రాలకు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి నూతన గవర్నర్లను నియమించడం జరిగింది మరి ఈ కరెంట్ అఫైర్స్ ఎపిసో ఎపిసోడ్లో మనం ఆ గవర్నర్ల గురించినటువంటి సమాచారాన్ని చూద్దాం దాంతోపాటుగా అసలు గవర్నర్లకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనకి క్వాలిటీలో ఏ విధంగా గవర్నర్లకు సంబంధించి బిట్లు వచ్చే అవకాశం ఉందో అనేటువంటి అంశం మీద కూడా కొంత సమాచారాన్ని చర్చించుకుందాం రైట్ గవర్నర్ల గురించి చర్చించుకునే ముందు మన అప్టెక్ జాబ్స్ నుంచి వస్తున్నటువంటి మరొక ప్రధానమైనటువంటి కోర్స్ దీనిని అత్యంత ప్రామాణికమైనటువంటి మెటీరియల్స్ తోటి ఇప్పటి వరకు మీకు ఎవ్వరూ అందించినటువంటి మెటీరియల్ను అదేవిధంగా అంత ఎక్కువ క్వాంటిటీలో మనకి ప్రతి సబ్జెక్టుకి సంబంధించి టాపిక్ వైజ్గా మెటీరియల్ని టాపిక్ వైజ్గా టెస్టుల్ని ఆ టెస్టుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక భారీ స్థాయిలో ఈ యొక్క ఆర్ఆర్బి జేఈకి సంబంధించినటువంటి ఈ యొక్క టార్గెట్ ఆర్ఆర్బి జేఈ సీబీటీ వన్ అనేటువంటి కోర్సుని మీకు అందించడం జరుగుతుంది ఈ కోర్సుకి సంబంధించి మనకి ట్యాగ్ లైన్ ఏంటయ్యా అంటే పోరు మీరు ఆర్ఆర్బిలో జేఈ సంపాదించాలి అంటే లేదా ఆర్ఆర్బిలో జేఈని ఉద్యోగం సాధించాలి అంటే మీరు ఖచ్చితంగా పోర్ అనేది అంటే ఒక యుద్ధం లాంటి ఒక ప్రయత్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో మన అప్టెక్ జాబ్స్ వారు ఒక్కొక్క కోర్సుకి ఒక్కొక్క పేరుని మనం ఇప్పటి నుంచి పెట్టడానికి నిశ్చయించుకోవడం జరిగింది అందులో భాగంగానే జేఈకి సంబంధించి సిబిటి వన్ని ఈ పోరు రూపంలో మీకు ఫుల్ కోర్సు రూపంలో అందించడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి మొత్తం కోర్స్ అంతా కూడా మీకు అందుబాటులో ఉంది మీరు యాప్లో కనుక డౌన్లోడ్ చేసుకున్నారంటే దీనికి సంబంధించినటువంటి సమస్త విషయాలను మీరు అందించుకోవచ్చు ఇప్పటివరకు లేని విధంగా చూడండి అంటే దాదాపు ఒక వెయ్యి ఐదు వందల వీడియోలు అదేవిధంగా ఎనిమిది వేలకు పైగా స్లైడ్స్ అదే అదేవిధంగా ఐదు వందలకు పైగా టెస్టులను ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ యొక్క ఆర్ఆర్బి జేఈ కోర్సును మీకు అందించడం జరుగుతుంది మీకు ఫ్రీ వీడియోస్ కావాలి అంటే మన అప్టెక్ జాబ్స్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు ఫ్రీ వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ నచ్చితేనే ఈ కోర్సును మీరు పర్చేజ్ చేయొచ్చు ఓకే ఇక మనం కరెంట్ అఫైర్స్ గురించినటువంటి సమాచారం చూద్దాం కొత్త గవర్నర్ నియామకం రాష్ట్రపతి ద్రౌపది ముర్మ గారు తెలంగాణ సహా మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ను జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున నియమించడం అనేది జరిగింది అంటే తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్లు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ అంటే కేంద్రపాలిత ప్రాంతానికి ఉన్నటువంటి గవర్నర్లు ఏమంటారు అండి లెఫ్టినెంట్ గవర్నర్లు అంటారు రాష్ట్రాలకు ఉండే వాళ్ళేమో గవర్నర్లు అంటారు కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి వారిని ఏమో లెఫ్టినెంట్ గవర్నర్లు అని పిలుస్తారు ఒకసారి బ్రీఫ్గా చూసి ఆ తర్వాత డీటెయిల్గా చూద్దాం మరి ఆ తొమ్మిది రాష్ట్రాల గవర్నర్లు ఎవరు కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు చూద్దాం మన తెలంగాణ రాష్ట్రానికి జిష్ణుదేవ్ వర్మ అనేటువంటి ఆయన్ని గవర్నర్గా నియమించడం జరిగింది ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారు ఆయనకు సంబంధించినటువంటి సమాచారం మనం తర్వాత స్లైడ్లో చూద్దాం ముందుగా జస్ట్ రాష్ట్రానికి గవర్నరు ఈ రాష్ట్రానికి గవర్నర్ పేరు మాత్రం చూద్దాం సిక్కిం రాష్ట్రానికి ఓంప్రకాష్ మాథూర్ జార్ఖండ్ రాష్ట్రానికి సంతోష్ కుమార్ గంగ్వార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి రామన్ దేకా అదేవిధంగా మేఘాలయ రాష్ట్రానికి సిహెచ్ విజయశంకర్ రాజస్థాన్ రాష్ట్రానికి హరిభౌ కిషన్ రావు బాగ్దే మహారాష్ట్రకి సిపి రాధాకృష్ణన్ అంటే మన తెలంగాణ రాష్ట్రానికి దాకా గవర్నర్గా ఉన్నటువంటి ఆయన్ని మహారాష్ట్రకి బదిలీ చేయడం జరిగింది ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రానికి గులాబ్ చంద్ కటారియా అదేవిధంగా అస్సాం మరియు మణిపూర్ రాష్ట్రాలకి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఇక పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్గా కైలాస్ నాథన్ను నియమించడం జరిగింది ఓకే వీళ్ళందరూ కూడా కొత్తగా నియమించినటువంటి గవర్నర్లు రైట్ తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ఎవరండి ఈ జిష్ణుదేవ్ వర్మ అంటే త్రిపురలోని రాజకుటుంబానికి చెందినటువంటి జిష్ణుదేవ్ వర్మ ఈయన భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు ఈయన అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది ఇక రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మధ్య త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా కూడా ఈయన పనిచేయటం జరిగింది ఆ తర్వాత త్రిపుర త్రిపుర రాష్ట్రంలోని బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా కూడా ఈయన బాధ్యతలు నిర్వహించడం జరిగింది మరి ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్గా ఈయనను నియమించడం జరిగింది ఆయనే జిష్ణుదేవ్ వర్మ ఇక మరొక ప్రధానమైనటువంటి వ్యక్తి గవర్నర్ ఎవరై అంటే ఓంప్రకాష్ మాథుర్ ఈ ఓంప్రకాష్ మాధుర్ అనేటువంటి ఆయన రాజస్థాన్ రాష్ట్ర మాజీ రాజ్యసభ సభ్యుడు మరియు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు మరి ఈయన ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడ్డాడయ్యా అంటే సిక్కిం రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడ్డాడు ఈ యొక్క ఓంప్రకాష్ మాథుర్ ఇక మరొక వ్యక్తి సంతోష్ కుమార్ గంగ్వార్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఈయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొమ్మిదవ లోక్సభకు ఉత్తరప్రదేశ్లోని బరేలీ నుండి రాజ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎంపీగా ఎన్నిక జరిగింది ఆ తరువాత కాలంలో ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీజేపీ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు అయితే ప్రస్తుతం ఈయన జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడ్డాడు ఈయన సంతోష్ కుమార్ గంగ్వార్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఈయన ఏ రాష్ట్రానికి చెందిన అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఇక మరొక ప్రధానమైన వ్యక్తి రామన్ దేఖ రామన్ దేఖ ఈయన అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు ఈయన పదహారవ లోక్సభ సభ్యుడు మరియు మంగల్ దోయ్ లోక్సభ నియోజకవర్గం నుండి ఈయన భారతీయ జనతా పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఈయన ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి నూతన గవర్నర్గా నియమించబడ్డాడు ఈయన రామన్ దేఖా ఈయన ఏ రాష్ట్రానికి చెందినైనా అండి అస్సాం రాష్ట్రానికి చెందినైనా ఏ రాష్ట్ర గవర్నర్గా నియమించబడ్డాడండి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి నూతన గవర్నర్గా నియమించబడ్డాడు ఇక చంద్రశేఖర్ హెచ్ విజయ్ శంకర్ చంద్రశేఖర్ హెచ్ విజయశంకర్ ఈయన కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ప్రస్తుతం మేఘాలయ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమించబడ్డాడు సో మేఘాలయ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా చంద్రశేఖర్ హెచ్ విజయశంకర్ను నియమించడం జరిగింది ఇక మరొక ప్రధానమైన వ్యక్తి హరిభౌ కిషన్ రావు బగాడే హరిభౌ కిషన్ రావు బగాడే మహారాష్ట్రకు చెందినటువంటి ఈయన భారతీయ జనతా పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడే కాకుండా ప్రస్తుతం ఈయన రాజస్థాన్ రాష్ట్ర కొత్త గవర్నర్గా నియమించబడినాడు సో రాజస్థాన్ రాష్ట్ర కొత్త గవర్నర్గా ఈయన హరిబౌ కిషన్ రావు బగాడేను నియమించడం జరిగింది ఈయన మహారాష్ట్రకు చెందినటువంటి సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇక సిపి రాధాకృష్ణన్ సిపి రాధాకృష్ణన్ ఈయన మన మొన్నటి వరకు మన తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నాడు అయితే ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి రాజకీయ నాయకుడు అంతేకాకుండా ఇతను రెండుసార్లు కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికవడం జరిగింది తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఈయన కొంతకాలం పనిచేయడం జరిగింది ప్రస్తుతం మహారాష్ట్ర మహారాష్ట్రకి కొత్త గవర్నర్గా ఈయన నియమింపబడినాడు ఈయనే సిపి రాధాకృష్ణన్ ఇక మరొక ప్రధానమైన వ్యక్తి గులాబ్ చంద్ కటారియా గులాబ్ చంద్ కటారియా రాజస్థాన్లోని రాజసమండ్ మండ ప్రాంతానికి చెందినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు ఈయన రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవాడు ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమించబడ్డాడు పంజాబ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమించబడ్డాడు ఈ గులాబ్ చంద్ కటారియా గులాబ్ చంద్ కటారియా ఇక లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు అంతేకాకుండా ఈయన ప్రస్తుతం అస్సాం మరియు మణిపూర్ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించబడ్డాడు ఈయన లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఈయన ఏ రాష్ట్రానికి చెందినవాడయ్యా అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు ఇక లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించబడినటువంటి వ్యక్తి కునియల్ కైలాష్ నాథన్ కునియల్ కైలాస్ నాథన్ ఈయన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఐఏఎస్ బ్యాచ్కి చెందినటువంటి రిటైర్డ్ అధికారి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈయన కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ ప్రాంతానికి చెందినవాడు కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వాడు ఈ యొక్క కునియల్ కైలాష్ నాథన్ ఈయన గతంలో రెండు వేల పదమూడు నుండి పద్నాలుగు వరకు ప్రస్తుత మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా గుజరాత్ రాష్ట్రంలో పనిచేయడం జరిగింది అంటే నరేంద్ర మోడీ గారు పంతొమ్మిది వందల పదమూడు పద్నాలుగు మధ్య కాలంలో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన కింద పనిచేయడం జరిగింది ఆ తర్వాత జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ఆ పదవులునే కొనసాగుతూ రిటైర్ అవ్వడం జరిగింది ఈయనను ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించడం జరిగింది సో ఈయన ఈ యొక్క పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించబడినటువంటి కునియల్ కైలాష్ నాథన్ ఇక గవర్నర్ల గురించి మనం ఇప్పటి వరకు చర్చించుకున్నాం కాబట్టి జనరల్గా ఈ ఎగ్జామినర్స్కి గవర్నర్ మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది అంటే కొత్త గవర్నర్లు నియమించారు కాబట్టి ఆ దానిలో వెలుగులోకి వచ్చినటువంటి అంశము గవర్నర్ అనేటువంటి పదం పాలిటీలో కాబట్టి ఈ పాలిటీలో గవర్నర్ అనే పదం ఉంది వచ్చింది కాబట్టి మనకి అంటే కరెంట్ అఫైర్స్ రూపంలో ఈ గవర్నర్ల వ్యవస్థ గురించి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది మన రాబోయే ఎగ్జామ్స్లో కాబట్టి మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ గవర్నర్ గురించినట్టు కొంత సమాచారం ఇవ్వడం జరిగింది గవర్నర్ల గురించి అదనపు సమాచారం రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట యాభై మూడు ప్రకారం దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ను నియమించాలి లేదా గవర్నర్ను అందించాలి అని చెప్పి పేర్కొనటం జరిగింది సో గవర్నరు ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉండాలి అని చెప్పేట ఆర్టికల్ ఏంటయ్యా అంటే నూట యాభై మూడు ఆర్టికల్ అదేవిధంగా రాష్ట్ర కార్యనిర్వాహక శాఖకు రాష్ట్ర గవర్నరే అధిపతి రాష్ట్రంలో ప్రథమ పౌరుడు రాష్ట్ర కార్యనిర్వహణాధికారిగా ఈయన ఈయన రాజ్యాంగం ప్రకారం ఉంటాడు లేదా రాజ్యాధిపతి సో కాబట్టి రాష్ట్ర కార్యనిర్వాహక శాఖకు రాష్ట్ర గవర్నరే అధిపతి ఎట్లాగైతే కేంద్రంలో రాష్ట్రపతి ప్రథమ పౌరుడు రాష్ట్రంలో ప్రథమ పౌరుడు అంటే గవర్నర్ ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు భారత రాష్ట్రపతి గవర్నర్ను నియమిస్తాడు చూడండి భారత ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు భారత రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తారు చూడండి గవర్నర్లు ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి మరి రాష్ట్రపతి నేరుగా నియమిస్తారంటే కాదు ఎవరండి ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి గవర్నర్ను నియమిస్తాడు ఏ అధికరణ ప్రకారం నియమిస్తాడండి నూట యాభై మూడు అధికరణ ప్రకారం నియమిస్తాడు ఆ నియమించినటువంటి రా గవర్నర్ ఎవరండి రాష్ట్రానికి ప్రథమ పౌరుడు అంతేకాకుండా రాష్ట్ర కార్యనిర్వాహక శాఖకు అధిపతి రాష్ట్ర కార్యనిర్వాహక శాఖకు అధిపతి ఓకేనండి రైట్ ఇక గవర్నర్ను ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి రాష్ట్రపతి బదిలీ చేయొచ్చు గవర్నర్ను ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేయొచ్చు లేదా అదనపు బాధ్యతలు కూడా ఇవ్వచ్చు గవర్నర్కు ఆ అధికారం ఎవరికి ఉందా అంటే రాష్ట్రపతికే ఉంది గవర్నర్ను తొలగించే అధికారం ఇవన్నీ కూడా రాష్ట్రపతికే ఉంటాయి నెక్స్ట్ ఇక గవర్నర్ల యొక్క అర్హతలు ఏంటో చూద్దాం గవర్నర్గా నియమించబడేటువంటి వ్యక్తి భారతీయ పరుడై ఉండాలి కనీసం ముప్పై ఐదు సంవత్సరాల నిండి ఉండాలి మరి అదే రాష్ట్రానికి చెందిన పౌరుడై ఉండకూడదు అంటే ఏ రాష్ట్రానికైతే గవర్నర్గా నియమించబడతాడో ఆ రాష్ట్ర పౌరుడై ఉండకూడదు అదేవిధంగా ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి భారతీయ పౌరుడై ఉండాలి ఆ తర్వాత ఏదైనా సరే లాభదాయక పదవిని కలిగి ఉండరాదు అంటే లాభదాయకంగా ఉండేటువంటి పదవిని కలిగి ఉండరాదు ఇక పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా కొనసాగుతూ ఉండరాదు అంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ లేదా ఎంపీగా కానీ కొనసాగుతూ ఉంటారు ఒకవేళ పార్లమెంటు సభ్యుడు లేదా రాష్ట్ర శాసనసభ సభ్యుడు అయి ఉంటే అతను గవర్నర్గా ప్రమాణం చేసే సమయానికి లేదా ముందు పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభకు రాజీనామా చేసి మాత్రమే గవర్నర్గా నియమించబడాలి ఇక ఒక వ్యక్తి రాష్ట్రానికి ఎన్నిసార్లు గవర్నర్గా ఉండాలి అనే దానిపై ఎలాంటి పరిమితి లేదు అంటే ఒక వ్యక్తి రాష్ట్రానికి ఎన్నిసార్లు అయినా గవర్నర్గా నియమించబడి ఉండాలి దానికి ఇంతకాలమే రాష్ట్రపతి ఉండాలి ఇంతకాలమే గవర్నర్ ఇన్ని రాష్ట్రాలకు ఉండాలనేటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు అంటే ఒక వ్యక్తి రాష్ట్రానికి ఎన్నిసార్లు గవర్నర్గా ఉండాలనే దానిపై ఎలాంటి పరిమితి లేదు ఇక పదవీకాలం గవర్నర్కి పదవీకాలం ఎంత ఉందండి గవర్నర్కు సాధారణంగా పదవీకాలం ఐదేళ్ళు అంటే గవర్నర్ పదవీకాలం సాధారణంగా ఐదు సంవత్సరాలు అయితే రాష్ట్రపతి ఇష్టానుసారం గవర్నర్ పదవిని నిర్వహిస్తారు అంటే రాష్ట్రపతికి అనుకి అనుమతి ఉన్నంత కాలమే లేకపోతే రాష్ట్రపతికి ఇష్టం ఉన్నంత కాలమే అతను ఆ గవర్నర్ పదవిలో ఉండగలుగుతాడు ఒకవేళ గవర్ రాష్ట్రపతికి ఇష్టం లేదనుకోండి వెంటనే ఆయన మార్చవచ్చు లేదా తొలగించవచ్చు కాబట్టి సాధారణంగా ఐదు సంవత్సరాల పదవీ కాలం ఆ ఐదు సంవత్సరాల్లో ముందుగానైనా తొలగించవచ్చు లేదా మరికొంత సమయాన్ని కూడా ఇవ్వచ్చు రాష్ట్రపతి అంతా కూడా రాష్ట్రపతి అధికారం మీద ఆధారపడి ఉంటుంది అంటే రాష్ట్రపతి ఆయనను ఎప్పుడైనా పదవి నుంచి తొలగించవచ్చు రాష్ట్రపతికి లిఖితపూర్వకంగా తన రాజీనామాను సమర్పించడం ద్వారా గవర్నర్ తన పదవికి రాజీనామా చేయవచ్చు అంటే ఈయన రాష్ట్రపతి తొలగించవచ్చు లేదా స్వయంగా నేనే ఈ పదవి నుంచి తొలుగుతానని చెప్పి ఆయన రాజీనామా చేస్తానని చెప్పి రాష్ట్రపతికి యొక్క సమాచారం ఇచ్చి ఆయన గవర్నర్గా తొలగింపబడవచ్చు సో ఈ విధంగా పదవీకాలం అనేది ఉంటుంది అంటే పదవీకాలం సాధారణంగా ఐదు సంవత్సరాలు కానీ అది రాష్ట్రపతి అనుమతి ఉన్నంత కాలమే పదలో ఉంటాడు ఐదు సంవత్సరాల కన్నా కొంత ఎక్కువ కూడా ఉండవచ్చు ఇక గవర్నర్ జీతం మరియు వేతనాలు గవర్నర్ జీతం మరియు వేతనాలు గవర్నర్ పదవీ కాలంలో పారితోషికాలు జీతభత్యాలు మరియు అధికారాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది అంటే పార్లమెంటే ఈ యొక్క గవర్నర్ యొక్క జీతభత్యాలను నిర్ణయిస్తుంది అంటే వారి జీతభత్యాలను అదేవిధంగా వారి జీతభత్యాలను నిర్ణయిస్తుంది ఇక గవర్నర్ ప్రస్తుత జీతం నెలకు మూడు పాయింట్ ఐదు లక్షలు ప్రస్తుతం గవర్నర్ జీతం ఎంతయ్యా అంటే మూడు పాయింట్ ఐదు లక్షలు రాజ్యాంగంలోని రెండవ షెడ్యూల్లో దీన్ని పేర్కొనటం జరిగింది రాజ్యాంగంలోని రెండవ షెడ్యూల్లో జీతపత్యాలు గురించి ఉంటాయి ప్రతి దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అధికారుల యొక్క జీతపత్యాలు ఉంటాయి అయితే ఈ రాజ్య రెండవ షెడ్యూల్లోనే గవర్నర్ జీతపత్యం గురించి కూడా పేర్కొనటం జరిగింది ఇక జీతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది మరి ఆయా రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల నుంచే ఆయా రాష్ట్ర గవర్నర్లకు జీతాలు అనేవి వస్తాయి సో మన తెలంగాణ రాష్ట్రం ఉంటే తెలంగాణ రాష్ట్రం నుంచే తెలంగాణ గవర్నర్కు జీతపత్యం ఇస్తుంది రాష్ట్రపతి నియమించాడు కదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వదండి ఇక ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా ఉంటే రాష్ట్రపతి నిర్ణయించిన ఫార్ములా ప్రకారం అతని జీతం రాష్ట్రాల మధ్య విభజించబడుతుంది మనం ఇందాకే చెప్పుకున్నాం రాష్ట్రపతికి గనక అనుకూలంగా ఉంటే ఒక రాష్ట్రంకు మరొక రాష్ట్రానికి మార్చవచ్చని లేదా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టవచ్చు అని సో అలాంటప్పుడు మనం మొన్నటిదాకా మనం చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి గవర్నర్ ఏం చేశారంటే ఆయన పుదుచ్చేరికి ఈ యొక్క అదనపు బాధ్యతలు స్వీకరించడం జరిగింది అలాంటి సమయంలో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క రాష్ట్రాల నుంచి అతనికి జీతం అందుతుంది దాని అధికారం అంటే రాష్ట్రపతి నిర్ణయిస్తాడు ఇక గవర్నర్కు ఎలాంటి పెన్షన్ అర్హత లేదు ఆయన గవర్నర్గా తొలగిపోయిన తర్వాత ఆయనకి ఏ రకమైనటువంటి ఈ యొక్క పెన్షన్ సౌకర్యం ఉండదు అదే మనకి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అనుకోండి వాళ్ళకి పెన్షన్ సౌకర్యాలు ఉంటాయి వాళ్ళ యొక్క పదవి రీత్యా పదవి అనంతరం కూడా వాళ్ళకి పెన్షన్ సౌకర్యాలు ఉంటాయి కానీ రాష్ట్ర గవర్నర్లకు ఈ యొక్క పెన్షన్ సౌకర్యం అనేది ఉండదు సో ఈ విధంగా మనకి రాష్ట్ర గవర్నర్ గురించినటువంటి సమాచారం ఉంది సో కాబట్టి ఈ నూతన గవర్నర్ నియామకంతో పాటు గవర్నర్ గురించినటువంటి సమాచారాన్ని మీరు కంపల్సరిగా తెలుసుకోవాలి ఎందుకంటే ఎగ్జామినర్ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇండియన్ పాలిటీలో కూడా గవర్నర్ గురించి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్లో కానీ ఇలా గవర్నర్కి సంబంధించిన అర్హతలు కానీ జీతభత్యాలు కానీ పదవీకాలం కానీ ఇలాంటి మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ